రైటిక మనం తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ గురించి చూద్దాం. సిఎన్ఎన్ అలానే ఆరా వచ్చేసి కాంగ్రెస్ 58 నుండి 67, బీఆర్ఎస్ 41 నుండి 49 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలానే పోల్ ట్రెండ్స్ కాంగ్రెస్ 65 నుండి 68 గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. అలానే చాణక్య కాంగ్రెస్ 67 నుండి 78 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్తున్నాయి. ఇక మరికొన్ని కూడా మనం చూద్దాము. సిపాక్స్ వచ్చేసి కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 41, బీజేపీ 4, ఇతరులు 9 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సిఎన్ఎన్ వచ్చేసి బీఆర్ఎస్ 49 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు చెప్తుంది. ఇక ఆరా అయితే బీఆర్ఎస్ 41 నుండి 49 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ అయితే 35 నుండి 40 సీట్లు గెలుచుకుంటుంది అంటూ కూడా పోల్ చెప్తుంది. ఇక చాణక్య వచ్చేసి బీఆర్ఎస్ 22 నుండి 31 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడాను తెలియజేస్తున్నాయి. అలానే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏవేవి ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయో తెలియజేస్తున్నాయి చూద్దాం. సిపాక్ వచ్చేసి బీజేపీ 4 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఇలానే సిఎన్ఎన్ బీజేపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఇక ఆరా అయితే బీజేపీ 8 నుండి 7 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుంది. ఇక పోల్ ట్రెండ్స్ అయితే బీజేపీ 7 నుండి 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయంటుంది. ఇక చాణక్య బీజేపీ 5 నుండి 6 నుండి 9 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడాను తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అనేవి వారి వారి వివరాలని తెలియజేస్తుంది.